ఫాస్ట్టాగ్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈ నెల 29తో ముగియనున్నది. దీంతో ఎవరైతే ఫాస్ట్టాగ్ హోల్డర్స్ కేవైసీ చేసుకోలేదో వారి కార్డు డియాక్టివ్ అవుతుంది. ఒకే వాహనం ఒకే ఫాస్ట్టాగ్ ఉండాలనే ఉద్దేశ్యంతో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉన్న కార్డ్స్ బ్యాంకులు డియాక్టివేటు చేస్తాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలోని టోల్ ప్లాజాని గాని లేదా ఫాస్ట్టాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ గాని ఫోన్ చేసి తెలుసుకోగలరని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఫాస్ట్టాగ్ కేవైసీ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెండు, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ మూడు, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఓటర్ ఐడి కార్డ్ మరియు పాస్పోర్ట్ ఫోటో అలాగే సర్టిఫైడ్ బ్యాంక్ స్టేట్మెంట్. మీరు ఇవన్నీ సబ్మిట్ చేశాక కేవైసీ అప్డేట్ కావడానికి వారం రోజులు పడుతుంది. ఆన్లైన్ ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. ఈ క్రింద వస్తున్న వెబ్సైటు లింకుపై క్లిక్ చేయండి. మీ వెహికల్ నెంబర్తో లాగిన్ చేసి ప్రాసెస్ చేయగలరు. మీకు ఈ వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.